ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా లేని విధంగా ఎత్తైన కొండపై వెలిసింది స్వామివారు. ఎత్తైన కొండపై వెలిసిన స్వామికి మరొక పేరుంది. సువర్ణ అంటే బంగారం, గిరి అంటే కొండ. అందుకే స్వామివారిని శ్రీ సువర్ణ గిరి శ్రీ షిరిడి సాయినాథుడు అని భక్తులు పిలుస్తారు. సాయి నవరాత్రి మహోత్సవాల భాగంగా అష్టలక్ష్మి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుండి వేకవచామున నుండి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా నాగశాస్త్రి ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని నీళ్లు పోసుకుని దాంట్లో కలుపు పెట్టి మీరు తెచ్చుకున్న విగ్రహం మీకు ఇచ్చినటువంటి ప్రతిమ కాస్త గంధం రాసి ఇలాంటి సంచి కూడా ఉంటుంది. ఆ సంచిలో బెల్లం కాక్చేయండి, ప్రధానం చేసి మీరు సంచిలో పడండి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని యొక్క దివ్య సమాధి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శరత్ పూర్ణిమ కోజాగర పూర్ణిమ శుభ సందర్భంగా బాబావారి ఆలయంలో భక్తులందరి చేత కూడా ఈరోజు విశేషంగా అష్టలక్ష్మీ పూజా కార్యక్రమం చేసి పౌర్ణమి వెలుగులలో పాయసాన్ని వండి ఆ పాయసాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పంచడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అనేక దూర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ పూజా కార్యక్రమం ద్వారా భక్తులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యములు పొందాలని చంద్రమా మనసో జాత అని వేదం చెబుతోంది. మనస్సు ప్రశాంతత కలగాలి అంటే చంద్రుడు అనుగ్రహం కలగాలి. ఈరోజు ఐశ్వర్యములు ఎన్నో ఉన్నప్పటికీ మానసికమైన ప్రశాంతత లేక జనం ఎందరో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈ పౌర్ణమి వెలుగులలో ఆ చంద్రుని యొక్క కిరణముల స్పర్శ జరిగి ఉడికినటువంటి ఈ పాయసాన్ని జగన్మాత అయిన లక్ష్మికి నైవేద్యం పెట్టి భక్తులకి పంచడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత అందరిళ్లలో కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఓం శ్రీ సాయిరాం.